కానీ యేసు ప్రభు ఆత్మలో ఆయన ప్రతి ఒక్కరి ఆలోచన ఎరిగి ఉన్నాడు కనుక అతను గాడిదను గాడిద పిల్లను దేవునికి వాహనముగా పెంచుతున్నాడు. ఆ విషయం ఆయన ఆత్మలో ఎరిగున్నాడు దేవుడు కనుక యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు తెలియదు కనుక ఆయన శిష్యులను పిలిచి శిష్యులారా ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళి అక్కడ గాడిద గాడిద పిల్ల ఉంటుంది దానిని ఇప్పుకుని తోలుకుని నా యొక్కకు రండి అయ్యా మరి అక్కడ ఎవరైనా అడుగుతారేమో ఆ గాడిదని ఇప్పుతూ ఉండగా మమ్మల్ని ఎవరైనా కొడతారేమో మేము ఏమి చెయ్యాలి అని అడగలేదు కానీ ఆయన ఆజ్ఞ ఇచ్చారు నమ్మారు వెళ్ళారు. చూడండి రెండవ సిన చదవండి ఇక్కడ రెండుని చూడండి. మీ ఎదుటనున్న గ్రామములోనికి వెళ్ళి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి దానిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి నా యొద్దకు తోలుకొని రమ్మని ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపివేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎక్కడో తెలియదు వెళ్ళారు, ఆయన ఆజ్ఞ ప్రకారముగా వెళ్ళారు. అక్కడ భయముతో వెళ్ళలా, ఎందుకంటే యేసు ప్రభు వారు పంపిస్తున్నారు అన్నీ ఆ గ్రామంలోనికి వెళ్ళి ఒకవేళ ఆ గాడిదని ఇప్పుతా ఉంటే ఎవరైనా బాస్తే మన సంగతి ఏమిటిరా అని కూడా ఎవరు కూడా ఆలోచించాల. ఆయన చెప్పాడు కనుక మనం వెళుతున్నామని చెప్పి విశ్వాసంతో వెళ్ళారు. ఖచ్చితంగా గాడిద గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉంది, ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చోలేదు. ఇప్పుతూ ఉండగా తన యజమానుడు వచ్చాడు. అయ్యా ఎందుకు ఇప్పుస్తున్నారండి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది కనుక దానిని మరి అన్నప్పుడు తక్షణమే ఆ యజమానుడు ఏం చేశాడు చెప్పండి, ఆ గాడిదను ఇప్పి వారితో తోలి పంపించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని ఆజ్ఞను గైకుంటే అదే కానీ మనం వెళ్ళి ఎక్కడన్నా ఇప్పితే ఏదన్నా తెస్తే ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి, ఎవరు ఊరుకొని ఊరుకోరు. ఇది దేవుని మాట. దేవుని మాట ఆజ్ఞ ప్రకారముగా గైకుంటే సమస్తము నీవు చేయగలుగుతావు. నీ జీవితంలో అనేక కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవుని మాట లేకుండా నీవు బ్రతకాలనుకుంటే నీ జీవితంలో అంతా శూన్యమే, కానీ అది మేలు నీకు ఉండనే ఉండదు. కొంతకాలము వరకే సంతోషంగా ఉంటావు, ఆ తర్వాత నీకు సంతోషం ఉండనే ఉండదు. చూడండి లోకా సువార్త 17:12 చూడండి. ఆయన గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మును కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనమని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యరి. వానిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అక్కడ 10 ఎంతమంది చెప్పండి కుష్టి రోగులు వచ్చారు. ప్రభువా మమ్మలను కాపాడయ్యా, మమ్మలను స్వస్థపరిచయ్యా, మేము ఊరిలోనికి వెళితే రాళ్లతో కొట్టి చంపేస్తారయ్యా. ఆనాటి కాలపు యొక్క నిబంధనలు,
కుష్టి రోగులు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఊరికి చివర ఉండాలి. ఇప్పుడు కూడా ఉంది, ఆ ఆజ్ఞలు ఉన్నాయి. ఎందుకంటే అది అంటు వ్యాధి కనుక ఈ అంటు వ్యాధి కలిగిన వారు ఊరికి చివర ఉండాలి. కానీ ఊరిలోనికి రావటానికి వీల్లేదు. వారు వచ్చారా ఊరి ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపుతారు. కనుక వారు ఏం చేస్తారు చెప్పండి? ఊరికి చివరుండే వారికి సహాయం చేస్తుంటారు ఊరిలో ఉన్న ప్రజలు. అది తిని వారు బ్రతుకుతూ ఉంటారు. యేసు ప్రభువారు ఆ ఊరి చివరకు వెళ్ళగానే 10 మంది కుష్టి రోగులు ప్రభువునకు, అయ్యా ప్రభువా, మాకు ఊరిలో వెళ్ళే అవకాశం లేదయ్యా, మా దోషం మా పాపము ఈరోజు మా మీద ఈ వ్యాధితో ఈ మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నామయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో సాష్టాంగపడ్డారు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు మీరు కనపరుచుకునండి. ఊళ్ళోకి వెళ్ళాలిగా, యాజకుల దగ్గరికి వెళ్ళాలండి. అవునా? ఊరిలోనికి వెళితేనే దేవుని మందిరాలు ఉంటాయి. మరి ఈలోగ ఎవరైనా చంపితే, ఈలోగ ఎవరన్నా రాళ్లతో కొడితే మా పరిస్థితి ఏంటనే వారు ఆలోచిస్తలా. ఆయన మాట నమ్మారు, బయలుదేరారు, విశ్వాసముతో వెళుతున్నారు. వెళతా ఉండగానే ఏమైంది చెప్పండి? శుద్ధులైపోయారు. ఊరిలోకి వెళ్ళక మునిపే వారు శుద్ధులైపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే సమస్తము కూడా సాధ్యమే. నీ బ్రతుకు మారిపోద్ది. నీ జీవితంలో అనేక మేళ్ళు నీవు చూడగలవు. ఆయన ఆజ్ఞల యందు ఏమిటన్నారు చెప్పండి? నా నేను నా తండ్రి ఆజ్ఞ ప్రకారముగా మీరు కూడా నా ఆజ్ఞలను గైకొని నా ఆజ్ఞలను గైకొంటే ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము ప్రేమలో మీరు నిలిచి ఉంటారు. కనుక అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆ మాటను బట్టి ఆ కుష్టి రోగులను సాగిలపడి కన్నీటితో విలపించిన ఆ ప్రేమను తలుచుకొని ప్రభు అన్నాడు, మీరు ఈరోజు నుంచి ఊరిలోనికి వెళ్ళండి, యాజకులకు మీ దేహములను కనపరుచుకునండి. యాజకులే వారికి, ఎందుకంటే వీడు వ్యాధిగ్రస్తుడా లేదా అని పరిశోధన చేసి నిర్ణయం చేసేది ఆనాడు యాజకులు. కనుక యాజకుల దగ్గరకు వెళ్ళక మునిపే కుష్టి రోగులు ఏమయ్యారు చెప్పండి? శుద్ధులైపోయారు, వెళ్ళిపోయారు. ప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడు. వచ్చి అంటున్నాడు, అయ్యా, కృతజ్ఞతా స్తుతులతో ఆయన పాదాల మీద పడి కన్నీటితో విలపిస్తూ ఉండగా, ఏరయ్యా తమ్మండుగురు అంటే వారు బాగుపడ్డారయ్యా, వెళ్ళకు వెళ్ళిపోయారయ్యా. బాగుపడ్డారు కనుక ఇక వెనక్కి తిరిగే పని లేదయ్యా. బాగుపడిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో ఎప్పుడూ కనపడాలి. ఆ కుష్టి రోగులు ఏం చేశారు చెప్పండి? మనం బతకొద్దా, చాలా కాలం అయింది మనం సంపాదించి, మరలా సంపాదించుకోవాలని చెప్పి వారు ఏమయ్యారు చెప్పండి? వెనక్కి ఊరిలోనికి వెళ్ళి సంపాదనకు వెళ్ళిపోయారు. కృతజ్ఞత కలిగిన వాడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నా దేహాన్ని చూడయ్యా, మీరు చూసినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని చెబుతూ ఉండే ప్రభు అన్నాడు. అక్కడ ఏమన్నారు చెప్పండి? అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? 10 మంది శుద్ధులయ్యరి కాదా? ఆ తమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరుచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు? అగపడలేదా అని చెప్పాను. దేవుని సన్నిధికి వస్తే ఆయన మహిమ పరిచిన వారిగా ఉంటారు. స్వస్థత పడినవాడు ఊళ్ళో తిరిగితే ఏముంది చెప్పండి? బాగుపడిన తరువాత, బాధలు తీరిన తరువాత మనం లోకంలో ఉంటే దేవుడికి సంతోషం లేదు. దేవుడి సన్నిధిలో కనపడితే, దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొంటే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు చెప్పండి? అతను దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుడు అతనిని మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. కనుక అతను మహిమపరచబడ్డాడు. అతను ఎంతో దేవుడు అంటున్నాడు, నీవు నా మహిమలో నిలబడి ఉన్నావు, నా తండ్రి నేను నీకు తోడుగా ఉన్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని మహిమ పరిచే వాని యొద్దే దేవుడు ఉంటున్నాడు. దేవుని మహిమ పరచని వారు అనేక మంది ఉంటారు, కనుక దేవుడు వారి దగ్గర ఉండనే ఉండడు. కనుక చూడండి, యోహాను సువార్త 4:50 చూడండి. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని అతనితో చెప్పగా, అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయెను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వాడిని విడిచెనని అతనితో చెప్పెను. ఒక ప్రధాని తన కుమారుడు సావసిద్ధమై ఉన్న జ్వరం, విషజ్వరం, ఆ బిడ్డను పట్టి ఏం చేస్తుంది చెప్పండి, చనిపోవటానికి స్థితిలోకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు అని ఆ ప్రధాని తన కుమారుని కాపాడుకోవటానికి తన పదవి విడిచిపెట్టి ఒక అధికారంలో ఉన్న ఒక ప్రధాని ఏం చేశాడు చెప్పండి, తన బిడ్డ కోసము ప్రభువు దగ్గర ఎక్కడో ఉంటే ఆయన దగ్గరకు వెళ్ళాడు. అయ్యా నేను అధికారంలో ఉన్నానయ్యా, నా కింద అనేక మంది ఉన్నారు, కానీ నా బిడ్డ మరణాన్ని నేను చూడలేకపోతున్నాను, నీవు దేవుని దగ్గర నుండి వచ్చినవాడు, దేవుడు నీకు తోడై ఉంటేనే ఇలాంటి కార్యాలు చేస్తున్నావు, కనుక నాకు సహాయం చేసి నా బిడ్డను కాపాడాయా అని చెప్పి ఆయన పాదాల మీద పడి వేడుకున్నాడు ఆ ప్రధాని. వేడుకుంటే యేసు ప్రభు అన్నాడు, అక్కడ ఇంకా అనేక జనసమూహాలు ఉన్నారు, ఈ వ్యాధి మరణానికే వచ్చినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఆయన అంటున్నాడు, ఏమన్నాడు చెప్పండి అక్కడ, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మాడు. యేసు ప్రభు వారు ఏంటి, నేను ఇంత అధికారంలో ఉన్నాను, నా చేతి కింద అనేక మంది ఉన్నారు, కనుక నన్ను వెళ్ళమంటాడేంటి, నేనంటే ఏమిటి అని ఆలోచించలేదు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటను నమ్మాడు, విశ్వాసముతో వెళ్ళాడు. దేవునికి స్తోత్రము. అలా వెళుతూ ఉండగానే అతని యొక్క దాసుడు ఎదురుగా వచ్చి, అయ్యా నీ కుమారుడు బ్రతికాడయ్యా, గంతులు వేస్తున్నాడయ్యా, లెగిశాడయ్యా, ఆడుకుంటున్నాడయ్యా, నీ బిడ్డ చనిపోతాడు అనుకున్నావయ్యా, ఊరంతా నీవు కూడా అదే బాధలో ఎటుపోయావు అనుకున్నావయ్యా, కానీ నీ కుమారుడు ఇప్పుడు బ్రతికాడయ్యా అని చెప్పినప్పుడు అతను అంటున్నాడు, ఎప్పుడు నా కుమారుడు బ్రతికాడు, ఏ టైము, ఏ గంటకు వాడు అని అడిగినప్పుడు, నిన్న ఒంటి గంటకు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు ఒంటి గంటకు నా బిడ్డ జ్వరము విడిచింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిన్న ఒంటి గంటకు ప్రభు మాట్లాడాడు, అంత దూరం వెళ్ళాడు ఆయన కుమారుడు. ఇవాళ ఒంటి గంటకు కుమారుని ఏం చేసింది చెప్పండి, జ్వరము విడిచింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నిన్న దేవుడు యేసు మాట్లాడిన మాట ఇదే, ఆయన నాతో మాట్లాడాడు నీ కుమారుడు బతికుంటాడు అని. ఆయన మాట నమ్మాను, వచ్చాను, నా బిడ్డ విషజ్వరము నుంచి, మరణ అపాయము నుంచి నా బిడ్డ కాపాడబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశకాండము 31:1
ఐదో వచనాన్ని చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి, నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి, అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు, వారికి నీవు చేయునట్లు యెహోవా నీ చేతికి, యెహోవా నీ చేతికి వారిని అప్పగించును, వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడకుడి, భయపడకండి. వారిని చూచి దిగులు పడకుడి, వారిని చూచి మీరు దిగులు పడకుడి, దిగులు పడకండి. నీతో కూడా వచ్చువాడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఆయన మిమ్మలను విడువడు, విడువడు. నిన్ను ఎడబాయడు, నిన్ను ఎడబాయడు అని చెప్తున్నాడు. నేను ఏమన్నారు చెప్పండి, నేను నీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి. ఏ ఆజ్ఞ అయితే నీకు తెలియచేశాడు, ఏ ఆజ్ఞ అయితే నీతో మాట్లాడుతున్నాడో, ఈరోజు ఏ మాట నీతో బయలుపరచబడుతుందో, అక్కడ మోషే వెళ్ళిపోతూ ఉన్న దినాలై అనేక ఆశ్చర్య కార్యాలు మరి చూశారు బ్రదలు, తిరుగుబాటు చేశారు. కానీ యెహోషువాను దేవుడు అన్నాడు, అతన్ని అభిషేకించు ఈ జనుల మీద, నీ టైం అయిపోతుంది కనుక వారి ఎదుట నీవు వారిని అభిషేకించు, ఇక నుంచి నడిపించేది యెహోషువా, ఈ ప్రజలకు నాయకుడిగా ఉంటాడు, కనుక నేను అతనికి తోడుగా ఉంటాను, అతనికి ఈ విషయాలు తెలియచేయి అని చెప్పిన మాటను బట్టి యెహోషువా ఏమంటున్నాడు చెప్పండి, నేను మీకు ఆజ్ఞాపించిన దానిని బట్టి మీరు వారికి చేయునట్లు, వానికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును, వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, భయపడకము. వారిని చూసి దిగులు, వారిని చూసి నీవు దిగులు పడకము. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, దేవుడైన యెహోవాయన నిన్ను విడవడు, నిన్నెడబాయడు, ఎడబాయడు. ఆయన నీతో మాట్లాడుతున్న దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. కనుక అయ్యా, వీళ్ళు రకరకాలైన మెంటాలిటీ కలిగిన వారు, నేను వీరిని నడిపించగలనా, వీరు నా మాట వింటారా అని చెప్పి యెహోషువా దిగులు పడిపోతున్నాడు. వాళ్ళు నా మాట వినేవాళ్ళే నా ప్రభువా, వీళ్ళు రకరకాలైన మెంటలతో ఉంటారే. మోషేనే, అంత శక్తివంతమైన మోషే కార్యాలే చూసి మోషే మీదనే తిరగబడ్డారు కదా. కనుక వీరిని నేను నడిపించగలనా, ఇది నాకు సాధ్యమా, నేను చేయగలనా అని చెప్పి దిగులుగా కూర్చుండే దేవుడు అంటున్నాడు, దిగులు పడకు, భయపడకు, దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు ఏ మనుషునికైతే తోడుగా ఉంటాడో, దేవుడు ఏ మనుష్యుడి ఎదుట నడుస్తున్నాడో, ఆ మనుష్యుడికి ఏంటి చెప్పండి, ఇక తిరుగులేనే లేదు. కనుక భయపడవద్దు. ఏ వ్యాధిని చూసి, శోధన చూసి, ఈ సమస్యలో నాకు విడుదల కలుగుతుందా, ఈ పేదరికం పోతుందా అని నీవు ఎన్నడూ కూడా భయపడవద్దు. ఆయన ఆజ్ఞలు గైకొనండి. కనుక యెహోషువా అంటున్నాడు, అయ్యా నేను భయపడుతున్నానయ్యా. మరియు చూడండి ఏడవ వచనములో, మరియు మోషే యెహోషువాను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము, వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు, దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. వీరితో కూడా వెళ్ళు, నువ్వు ప్రత్యేకించి కాదు. దేవుడు ఏదైతే వారికి ఇవ్వాలనేది ఆయన ముందు నడుస్తున్నాడో, ఆయన నీకు వారికి తోడుగా ఉన్నాడు. కనుక భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుని మాట నీకు తెలియజేస్తున్నాడు కనుక నువ్వు కూడా వారితో పోయి వారికి ఆ దేశాన్ని స్వాధీనపరుసు. ఆ దేశాన్ని వారికి, నీకు, అందరికీ కూడా దేవుడు ముందుగా నడుస్తున్నాడు. మిమ్మలను కాపాడే దేవుడు, ఆయన మిమ్మలను విడవడు, ఎడబాయడు. ఎడబాయడు మాట ఇచ్చాడా,
మిమ్మలను ఆయన ఎన్నడు కూడా ఏం చేస్తారు చెప్పండి, విడవడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మాట ఇవ్వడు, ఇచ్చాడు అంటే ఆయన నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు. నీ మనస్సాక్షి నిబ్బరము కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు ఏమన్నారు చెప్పండి, నిర్గమకాండం 16:23-27 చూడండి. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, రేపు మీకు విశ్రాంతి దినము, అది యెహోవాకు, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము, పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకోవలసినది కాల్చుకొనండి, మీరు వండుకోవలసినది వండుకొనండి, మీరు వండుకోవలసినవి వండుకొనండి. ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనండి. వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించిన ప్రకారము వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనరి. అది కంపు కొట్టలేదు. దానికి పురుగు పట్టలేదు. మోషే నేడు మీరు దానిని తినండి. నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము. అది దేవునికి విశ్రాంతి విశ్రాంతి దినము. నేడు అది బయట దొరకదు. నేడు మీకు కావాలన్నా బయట మీకు దొరకదు. ఆరు దినములు మీరు దానిని కూర్చుకొనండి. విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది మీకు దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు ఏడవ దినమున దానిని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకలేదంట. దేవుడేమన్నారు చెప్పండి, విశ్రాంతి దినమును మీరు మహిమ పరచాలి. దేవుడు మీకు ఇచ్చిన విశ్రాంతి దినాన్ని మీరేం చేయాలి చెప్పండి, మహిమ పరచండి. 6 దినములు పని చేసుకోండి. దేవుడు ఆజ్ఞ, దేవుడు అంటున్నాడు 7వ దినాన మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాడు. కనుక ఆ దినాన మీరేం చేయాలి చెప్పండి, దేవుని సన్నిధిలో మీరు దేవుణ్ణి మీరు మహిమపరచండి. 2 దినాలు సమకూర్చుకోండి. అడవిలో వాడు ఉంది, అరణ్యములో. ఏ రోజుకు ఆ రోజు మన్నా ఏరుకునేవారు, ఆ రోజు వారు సమకూర్చుకునేవారు, తినేవారు. 2వ రోజు ఒకవేళ ఉంచుకుంటే అది కంపు కొట్టేది. వారు దేవుడు అన్నాడు, శనివారమే మీరు 2 దినాలకు ఆహారాన్ని మీరు సిద్ధపరుచుకునండి. శనివారం అన్నాడు దేవుడు అన్నాడు వారి ఇద్దరు, ఎందుకంటే 2 దినాలకు సంబంధించినట్టుగా మీరు ఆహారాన్ని సిద్ధపరుచుకుని కాల్చుకుని వండుకొని సిద్ధపరుచుకునండి. ఆ విశ్రాంతి దినమున మీరు ఎవరు కూడా ఏ పని చేయకూడదు. మీరు వెళ్ళి ఏం చేయాలి చెప్పండి, ఆ విశ్రాంతి దినమున మీరు ఆయనను మీరు మహిమపరచండి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ దేవుని ఆజ్ఞ ప్రకారము మీరు కొంతమంది వెళ్ళారు. మోషే గారు అలాగే చెబుతాళ్ళే, కనుక మనం బతికేది ఎట్ట అని చెప్పి వారు ఏం చేస్తారు చెప్పండి, బతకటానికి వెళ్ళారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారికి ఏమీ దొరకల. దేవుని ఆజ్ఞది తిరిగారు. వారు పొద్దున్న నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకి ఏ ఆజ్ఞ ఇస్తున్నాడు, నా తండ్రి ఆజ్ఞ ప్రకారముగా మీరు కూడా నడిస్తే నా ప్రేమలో మీరు నిలిచి ఉంటారు, నేను మీ యందు మీరు నా యందు నిలిచి ఉంటారు. మీకు ఏది కావాలో అడగండి, అది నేను మీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. మన దేవుడు మనకు ఆహారాన్ని, ఆశీర్వాదాలను, సమృద్ధి ఇవ్వటానికి వచ్చాడు. పేదరికంలో చనిపోవాలని కాదు. అయ్యా, నా పేదరికం ఇలా ఉంది కదా, నేను ఈరోజు నీ సన్నిధికి వస్తే నా కుటుంబ పోషణ ఏమిటి అంటే
దేవుడు అంటున్నాడు, రేపు నీకు 2 దినాలు ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను. ఈరోజు పోగొట్టుకున్న దినాన్ని తిరిగి మరలా 2వ రోజు ఏం చేస్తాడు చెప్పండి? 2 దినాలు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కనుక దేవుని సన్నిధిలో మహిమపరచండి. కుష్టి వ్యాధిగ్రస్తులు ఏం చేశారు చెప్పండి? వారు స్వస్థత పడ్డారు, ఊరిలోకి వెళ్ళారు, మహిమపరచటానికి ఒక్కడే వచ్చాడు. దేవునికి స్తోత్రము. అలా మహిమపరుస్తానికి అందరూ రావాలి, అందరూ రావాలి దేవుని సన్నిధిలో. అంతేగాని ఒక్కడగా ఇంటికి ఒక్కరు, ఇంటికి ఇద్దరు. ఎందుకంటే 4 ఉంటే 2 రావటం, 2 టీవీల దగ్గర పెట్టడం కాదు. కనుక దేవుని సన్నిధిలో కుటుంబాలతో మనం వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన మిమ్మలను తన సన్నిధిలో ఆనందింపచేస్తాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మిమ్మల్ని ఆనందింప చేయడానికే ఆయన సన్నిధి. దేవుని సన్నిధి మనకు ఆనందాన్ని కలగజేస్తుంది. మనలో ఉన్న వేదనలు, శోధనలు, సమస్యలు ఎంత ఆలోచన చేసినా పోని సమస్యలను తీర్చి ఉదయమున మరలా తిరిగి నీకేం చేస్తున్నాడు చెప్పండి? సంతోషాన్ని నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నీకు ఈరోజు దుఃఖం ఉంటే తిరిగి మరలా రేపు నీకు అంటున్నాడు, ఉదయమున నీకు సంతోషాన్ని కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక మన దేవుడు శక్తివంతుడు. ఆయనను మహిమపరచండి. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను గైకొనండి. ఆయన చెప్పినది మనము చేసేవారిగా ఉంటే తప్పకుండా ఆయన ప్రేమ మన మీద ఉంటుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయ. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ.